నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం. మున్సిపల్ చైర్మన్ పెండ్యాల వెంకట్రావు. బాటసారుల వేసవి దాహార్తిని తీర్చేందుకు చలవేంద్రం ఏర్పాటు అభినందనీయం. మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ. వేసవిలో త్రాగునీటి అవసరాలకు సమృద్ధిగా నీటి విడుదల. ఇరిగేషన్ ఈఈ పి వెంకటరత్నం. వేసవి దాహార్తిని తీర్చేందుకు చలవేంద్రం ఏర్పాటు అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ పేర్కొన్నారు. గురువారం స్థానిక రైల్వే స్టేషన్ వంతెన వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కమిషనర్ వెంకటకృష్ణ పాల్గొని ప్రారంభించారు. మండు వేసవిలో ప్రజల మంచినీటి దాహార్తిని తీర్చేందుకు చలవేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ మంచినీరు అందించడం ముదావహమని నిర్వాహకులను కొనియాడారు. కార్యక్రమంలో దాసరి కిరణ్ కుమార్, మిత్రమండల అధ్యక్షుడు కాసా రామశ్రీను, వైష్ణవి జూనియర్ కళాశాల కరస్పాండెంట్ పాటబండ్ల శ్రీనివాసరావు, సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను, టింబర్ డిపో చిన్న, షేక్ మీరావలి, ఎన్ఆర్కే శర్మ, జి ప్రతాప్, పి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రార్థించే పదవుల కంటే సేవించే చేతుల మిన్న అటువంటి సహాయకారులు ఆదుకోవాలని మంచి ఉద్దేశంతో ఈ భక్తజన బృందం వాళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమం రూపకల్పన చేస్తూ మజ్జిగని అదేవిధంగా చల్లని మంచినీరుని కూడా అందించేటువంటి ఒక చలివిందని ఏర్పాటు చెందుతాను. ఆ భక్తజన బృందాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను. తప్పనిసరిగా మనందరం కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎవరైతే ఈ యొక్క ప్రజల పట్ల మంచి భావం కలిగి ఉన్నారో అందరినీ ఉపయోగించుకుంటూ పెద్ద ఎత్తున ఎండాకాలంలో అన్ని చోట్ల కూడా ఇటువంటి చలివెందలు ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఈ యొక్క ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ప్రయాణికులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళు కూర్చోవడానికి వీలు కూడా నాలుగు కుర్చీలు కూడా వేసి వాళ్ళు అరగంట గంట సేపు కూర్చొని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి గత నవంబర్ మాసంలో మహారుద్రాభిషేకంతో మొదలైంది. మరి అంత మంగళ మరి గత మూడేళ్ల నుంచి కూడా ఇక్కడ మరి చలవేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి మా కమిటీ సభ్యులు మొత్తం తీర్మానంతో మరి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి పేరు మీదే ఈ చలవేంద్రం ప్రారంభిద్దామని చెప్పి ఆలోచన చేసి మా కమిటీ తీర్మానం ప్రకారం మరి యాసవకాలం ఈ మూడు నెలలు కూడా మరి ప్రతి శుక్రవారం కూడా మజ్జిగ పోసే ప్రక్రియ కూడా స్టార్ట్ చేశాం. ఆధ్యాత్మిక భావనతోనే మానవాళికి సకల శుభాలు కలుగుతాయని మున్సిపల్ చైర్మన్ పెండ్యాల వెంకటరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక నందులపేట వినాయకుడి గుడి వద్ద ఏర్పాటు చేసిన నవమి వేడుకలలో ఆయన పాల్గొని భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా పట్టణమంతా నవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే భక్తులకు అన్నప్రసాద వితరణ గావించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మాదల కోటేశ్వరరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్, ఆర్ పద్మావతి, కన్నగంటి గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు. వంద సంవత్సరాలు మరి పూర్తి చేసుకున్న సందర్భంగా వినాయకుడి గుడి అంటే నందులపేటలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి దేవాలయము. దీని సమీపంలోనే ఎదురుగా సీతారాముల మరి కళ్యాణాలు 43 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. చాలా గొప్పగా ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాలు చేయడం మరి ఇవన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెంది ఎంతో పేరున్నటువంటి ఈ దేవాలయం. మరి సీతారామ కళ్యాణం జరగడం, ఆ రోజు భోజనాలు పెట్టడం అన్నీ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. కృష్ణా పశ్చిమ డెల్టా ఆయకట్టు పరిధిలోని రెండు జిల్లాల ప్రజల త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు అవసరమైన నీటిని సమృద్ధిగా అందజేసినట్లు ఇరిగేషన్ ఈఈ పి వెంకటరత్నం స్పష్టం చేశారు.
గురువారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ వేసవిలో త్రాగునీటి అవసరాల నిమిత్తం 1.35 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజ్ నుండి ఇప్పటికే విడుదల చేసినట్లు వెల్లడించారు. మార్చి 21 నుండి ఏప్రిల్ 7 వరకు ప్రధాన కాల్వల ద్వారా మంచినీటి చెరువులు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో 2 జిల్లాల ప్రజలకు అందించినట్లు తెలియజేశారు. త్రాగునీటి అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేదని, ఖరీఫ్ కు సన్నద్ధమయ్యేలా అధికారులను సమావేశపరిచి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గుంటూరు ప్రకాశం పరిధిలో 5,75,000 ఎకరాల ఆయకట్టు ఉందని, దీని పరిధిలో కాల్వ మరమ్మతులు చేసేందుకు మే 20 తుది గడువుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. జూన్ నెలలో పట్టిసీమ నీరు రానున్నందున 20వ తేదీలోగా రిపేర్లు పని పూర్తి చేసి ఖరీఫ్ కు పూర్తిగా నీటి విడుదలకు సన్నద్ధమవుతుందన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు పరిధిలోని డీఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. 21 తారీఖు నుంచి ఏప్రిల్ 7 తారీఖు వరకు ఈ వాటర్ను విడుదల చేసి మన గుంటూరు జిల్లాలో 100 చెరువులు, ప్రకాశం జిల్లాలో 20 చెరువులు మరియు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు మనకు ఒక 5 ఉన్నాయి. రేపల్లె, బాపట్ల, పొన్నూరు, తెనాలి, చీరాల ఈ చెరువులన్నిటిని కూడా రాబోయే సమ్మర్ దృష్టిలో పెట్టుకొని ఈ 60-70 రోజులు మనకు అవసరాలు దృష్టిలో పెట్టుకొని అన్ని చెరువులు కూడా మనం నింపడం పూర్తి చేశాము. ప్రస్తుతం కెనాల్స్ సప్లైస్ ఏమీ లేవు కాబట్టి మనం నెక్స్ట్ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోవడానికి ఈరోజు మా స్టాఫ్ అందరితో కూడా మేము డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మనకి మొత్తం 5,75,000 ఎకరాలు గుంటూరు ప్రకాశం జిల్లాలో ఉంది. గుంటూరులో 499,000 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 72,000 ఎకరాలు. ఇప్పుడు ఒక చిన్న విరామం.